26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి, మరలా సిలువ బలి మరలా ఉండదు. ఇక నీకు ఆ బలే నిన్ను రక్షించండి. మరలా నీ కొరకు నూతనంగా బలి ఉండదు, మరలా నీ కొరకు యజ్ఞయాగం ఉండదు, ఒక్కసారి కొట్టాలి. దృష్టాంతంలో కొడితేనే మోసేని ఊరుకోవట్లేదే దేవుడు. ఇక ఇది దృశ్యం, సాక్ష్యం, జరుగుతున్న కాలం. ఇప్పుడు ఆయన మరలా మరలా కొడితే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఏ కర్ర అయితే అద్భుతాలు చేయించిందో ఇప్పుడు ఆ కర్రే కుంపడ తెచ్చి నెత్తిమే పెట్టింది. దేవుడు ఇస్తాడు మనకు కొన్ని క్వాలిఫికేషన్స్, అవి సరిగ్గా వాడాలి. ఇష్టం వచ్చినట్టు వాడామనుకోండి, దాంతోనే మొత్తేస్తాడు అన్నమాట. ఇతర సర్పాన్ని బట్టే రక్షించాడు, ఇతర సర్పాన్ని బట్టే వాళ్ళందరూ లక్షల వేల మందిని రక్షించాడు. ఆ ఇతర సర్పాన్ని పూజిస్తానంటే చంపేస్తాడు. పూజించలే వాళ్ళు ఆ ఇతర సర్పాన్ని తర్వాత రాజుల కాలానికి వచ్చేసరికి పూజించారు. ఏం చేశాడు? చంపేస్తాడు. ఏదైతే మనల్ని నడిపిస్తాదో, ఏదైతే మన మధ్య అద్భుతాలు చేస్తుందో దాన్ని నెత్తినెట్టుకోకూడదు. బోధకులనైనా ఈ మధ్య నేను చేసిన ఒక కొంతమందిని తిట్టాను కదా సార్వత్రిక సంఘంలో, నా మీద లేనిపోని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ లైవ్ చూస్తే వినను బ్రదర్స్, వాళ్ళు మా మమ్మీని తిట్టారు, అది మా తల్లిని తిట్టారు. ఏమని తిట్టారు అనుకుంటున్నారు? ఏ మాట అనకూడదు, ఆ మాట అన్న. ఎందుకు వీళ్ళకి ఇంత నొప్పి వచ్చేసిందంటే ఒకే ఒక కారణం, వాళ్ళ సర్పాన్ని అన్నాను కదా. వాళ్ళు దేన్ని పూజిస్తారంటే ఆ కర్రని, ఆ సర్పాలని, వీటిని పూజిస్తారు. వాటి పూజించకూడదురా అన్నందుకు ఏమైందంటే, ఆ నెత్తిని పెట్టుకోకూడదంటే, నువ్వురా మాకు చెప్పేది నీ వయసు ఎంతరా అని అడిగారు. సత్యం చెప్పడానికి ఎంత వయసు కావాలి? సత్యానికి కూడా వయసు కడతావేమో నువ్వు. సత్యం చెప్పడానికి ఎంత వయసు కావాలి? ఎట్రా మరి వ్యభిచారం చేస్తూ బోధ చేస్తే, తిట్రా మరి పసిపిల్లల జీవితాన్ని సిదివేస్తే అనరా. లోకాన్ని మాత్రం మనం అనేచ్చు, మనల్ని మాత్రం ఎవరో అనకూడదు. అందుకని నన్ను తిట్టిన ఒకటే మాట, ఇంకేం అనలా, మీ తల్లిదండ్రులను దేవుడు దీవించాలని. ఎందుకు ఇంక సిదిగిపోద్దాడు దేవుడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను అనాల్సిన అవసరం లేదు. నా తల్లిని నువ్వు అంటున్నావు కదా, తల్లిలు నీకు తెలిస్తే నీ తల్లిని నువ్వు అంటున్నావన్న సంగతి నీకు అర్థమవుతుంది. నా తల్లిని అంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు ఆరోగ్యంతో ఉండాలని దేవుడు నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్న. మనసు ఉన్నవాడైతే మరొక మాట అంటాం, మనుషులు కాదు కనుకే లేనిపోని మాటలు అంటున్నారు. ఎందుకు? దేవునికి అప్పగించాలి. ఇప్పుడు నా దగ్గర వాక్యం ఉంది కదా, నేను కర్ర తీసుకు రెడీ అయిపోయాను అనుకోండి, వాళ్ళ మీదకి ఏమవుద్ది? కోపం ఎక్కువ వచ్చింది అనుకోండి, బాగా వినండి, ఆ కోపాన్ని దేవుని ముందే మనం తగ్గించుకుని ఆయనకు అప్పగించేయాలి. కానీ మోసే ఏం చేశాడు తెలిసే, నా దగ్గర కర్ర ఉంది కదా నేను కొడతాను చూడని చెప్పి ఏం చేశాడు? కొట్టాడు. మీకు వయసులో మీ మీద చిన్నవాళ్ళని అవ్వచ్చు, కానీ వాక్యం పెద్దది కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిధి దాటి సంఘం మీద వ్యవహరించవద్దు, అది మీ నిత్యత్వానికే ప్రమాదం. అరణ్యం లేకుండా పోదు, శ్రమలు లేకుండా పోదు, సనుగులేట లేకుండా సంఘం ఉండదు, అన్నీ ఉంటాయి, కానీ నువ్వు మాత్రం పరిధి మీరకు.